नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु शंकरी मुंदुगा हेडलाइंस चूद्दाम। पसिपिल्लल प्राणालतो वैद्य व्यापारं चेस्तू डब्बुलु दड्डुकुंटुन्न अमृत पिल्लल आसुपत्रि बाधितुल कन्नीलतो आलस्यंगा वेलुगुलोकि। जिल्ला केंद्रंलोनी साईनगर कॉलनीलो टास्क फोर्स दाडुलु ओ गृहंलो व्यभिचारं चेस्तुन्न महिला गुट्टुरट्टु। रेवती नक्षत्र सदर्भंगा श्री अनंत पद्मनाभ स्वामी की विशेष अर्चनलु अभिषेकालु निर्वहिंचिन आलय अर्चकुलु। राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन रैतु वेदिक निर्माणालु शरवेगंगा पूर्ति चेयालनि आदेशिंचिन कलेक्टर कृष्ण भास्कर। टीआरके ट्रस्ट स्वच्छंदंगा चेरिन चंदुर्ति मंडलं मूडेपल्लि ग्राम युवकुलु। कोनरावपेट मंडलंलोनि पलु तंडाल्लो एक्सेंज शाख दाडुलु 100 లీటర్ల బెల్లం పానకం 4 లీటర్ల నాటుసార స్వాదినం। రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు। శుక్రవారం ఆయన బోయినపల్లి మండలంలోని కొదురుపాక విలాసాగర్ కోరెం గ్రామాలను నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్మాణ ప్రగతిని పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికల భవనాల నిర్మాణం రానున్న 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు। కూలీలను ఎక్కువ మందిని సమకూర్చుకొని పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని అన్నారు। ప్రతి రైతు వేదికకు కేటాయించిన ప్రత్యేక అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు। రాత్రి వేళల్లో కూడా పనులు చేపట్టాలని నాణ్యతతో కూడిన మెటీరియల్ ను ఉపయోగించాలని కలెక్టర్ ఆదేశించారు। ఈ సందర్శనలో ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు। ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ప్రాంతంలో 19 సంవత్సరాల యువతిపై అత్యాచార యత్నం చేసి అతి కిరాతకంగా వ్యవహరించడంతో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఈ సంఘటన నిరసిస్తూ చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు। ఉత్తరప్రదేశ్ ఘటనను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ సోమవారం మండల స్థాయిలో దళిత సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్ ఎంపీపీ అబ్రహాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్, నాయకులు బత్తుల కమలాకర్, దుమ్ము ఆనంద్, దేవస్వామి, చంటి ప్రసాద్, నీరటి శ్రీనివాస్ తెలిపారు। సుమారు 1000 మందితో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు వారు తెలిపారు। ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని సంవేశం దళిత సంఘాలు మరియు గిరిజన సంఘాలు ఎస్సిబిసి మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో చర్చించుకోవడం జరిగింది। ఉత్తర ప్రదేశ్లో జరిగినటువంటి అమ్మాయి పరి మానిషపై జరిగిన అత్యాచారం దానికి నిరసనగా పెద్ద ఎత్తున చందుర్తి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఇటు ర్యాలీకి దళిత ఎంపీటీసీలు మరియు గిరిజన ఎంపీటీసీలు మరియు బీసీ ఎస్సీ మైనారిటీ సంఘాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, దళిత సంఘాలు, మాలమానాడ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు మరియు ఇతర యూత్ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరియు సోమవారం రోజున ఉదయం 10 గంటలకు చందుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తారని మేము ఆశిస్తున్నాము। ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి మన దళిత గిరిజన ఎస్సిబిసి మైనారిటీల ఐక్యతను మరోసారి చందుర్తి మండల కేంద్రంలో రుజువు చేయడానికి మీరందరూ సహకరిస్తారని మా దళిత సంఘాల తరపున, గిరిజన సంఘాల తరపున ఎస్సి ఎస్టి బిసి మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి। చందుర్తి మండల కేంద్రంలో దళిత గిరిజన ఎస్సి ఎస్టి బిసి మైనారిటీల సంఘాల ఆధ్వర్యంలో మరి గత నెల 14వ తారీఖున ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దళిత మహిళ మనిషపై జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా తేదీ 5 తారీఖు నాడు మరి మండల కేంద్రంలో వారి ఎత్తున నిరసన తర్వాత రాస్తారోక నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని
మన దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల దళిత నాయకులందరూ దళిత ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరపున అందరిని కోరుతూ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా అందరూ అక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసి చేయగలని కోరుతున్నాము. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక దళిత జాతిపై జరిగిన అన్య మనిషిపై జరిగిన దారుణానికి నిరసనగా 5వ తారీఖు నాడు మేము భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నాము. లంబాడీల ఐక్యవేద్య తరపు నుంచి గిరిజన జాతి దీనికి మద్దతుగా నిలుస్తారని నేను తెలియజేస్తున్నాను. చందుర్తి మండలం మూడపల్లి గ్రామం నుండి యువకులు టిఆర్కే ట్రస్ట్ లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన టిఆర్కే ట్రస్ట్ సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వాలంటీర్లుగా చేరుతున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి ట్రస్ట్ తరపున సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని తెలిపారు. అనంతరం వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలోని దేవుని తండ లైన్ తండ అజ్మీరా తండాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 4 లీటర్ల నాటు సారాను 30 కిలోల బెల్లం మరియు 5 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి నాటు సారాయి తయారీకి బాధ్యులు అయినటువంటి అజ్మీరా జలపతి, అజ్మీరా భారతి, అజ్మీరా జవహర్ ఇస్లావత్ భారతి, ఇస్లావత్ రమాదేవి, లకావత్ లత, లకావత్ లోక్య, లకావత్ మంగిత్యాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, హెడ్ కానిస్టేబుల్స్ హాఖాని అబ్దుల్లా మజీద్ మరియు కానిస్టేబుల్స్ శంకర్, సుమన్, రాజేందర్, శ్రీనివాస్, రాకేష్, రజిత పాల్గొన్నారు. బెల్లం పట్టుకోండి పోతా అంటే కొట్టు పట్టుకోండి బయట బయట పడుతుంది. పురుషోత్తరే బ్యాక్ అని అంటాను సార్. రేవతి నక్షత్రం సందర్భంగా శనివారం వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ అనంత పద్మనాభ స్వామికి ఆలయ అర్చకులు విశేష అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామి జన్మ నక్షత్రం రేవతి కావడంతో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమన్న ఆధ్వర్యంలో పంచోపనిషద్ ద్వారా అభిషేకాలు, నారికేళం వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సర్వస్య నిత్యై సర్వమేవ దేనః.
యోగినో భవంతో శ్రీవత్సవారమణ గోవిందో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ పార్వతీ రాజరాజేశ్వర దేవతా ప్రీత్యర్థం ంధనం కైలాస నివాస గౌరీ గ్రామాల్లో కూడా నియంతృత్వ పాలన జరుగుతుందని గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభ నిర్వహించారని ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలో శనివారం రోజున మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల గత 5 మాసాలుగా గ్రామ అభివృద్ధి కుంటిపడిపోయిందన్నారు. 4-5 మాసాల నుండి ఎలాంటి గ్రామ సభ నిర్వహించలేదని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా తూతు మంత్రంగా గ్రామ సభ నిర్వహించారన్నారు. గ్రామంలోని సమస్యలు గ్రామ ప్రజలకు తెలుస్తుందని ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభ నిర్వహించని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామంలోని పలు సమస్యలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కరోనా సోకిన వ్యక్తులను గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని కనీసం నిత్యావసర సరుకులు కూడా పంపించడం లేదన్నారు. గ్రామ సమస్యలు గ్రామ సభలో చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారన్నారు. సంబంధిత అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప సర్పంచ్ని వార్డ్ నెంబర్లు కానీ ప్రతి ఒక్కరిని అడిగినా కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే ఇది బాడీ మీటింగ్ అనుకున్నామన్నా ఇది గ్రామ సభ అనుకోలేము అంటే గ్రామ సభ పెట్టింది వార్డ్ నెంబర్ వస్తుందో తెలియకుండా మరి ఎవరెవరు గ్రామ సభలో పాల్గొన్నారో అది ఎంతవరకు న్యాయం? మరి గ్రామస్తులకు ప్రతి ఊళ్ళే దప్పు సాటింపు చేసిరు ఒక రోజు ముందు. కార్యదర్శి సుధా మరి చెప్పాలి కదా, ఇది ఉన్నది గ్రామ సభ ఉన్నది ఈరోజు మరి అందరు రావాలని ఒక రోజు ముందు చెప్పాలి, లేకపోతే వాళ్ళు లేకపోతే శుక్రవాళ్ళకి చెప్పాలి, లేకపోతే డప్పు సాటింపు చేసి చెప్పాలి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి 4 నెలల నుంచి చూద్దా, ఇప్పటి వరకు ఏ సమస్యకు చూద్దా మేము పాల్గొనలేము ఈ కరోనా ఏ వాటి. ఇప్పుడన్నా గ్రామ సభలో మా సమస్యలు ఏందో తెలుపుకుందామంటే అది చూద్దా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వాళ్ళే నిర్ణయించుకున్నారు. గాంధీ జయంతి అని అన్నారు, గాంధీ జయంతి నుంచి ఆడికి లోపలికైనాక వాళ్ళే 10 మంది నాయకులు కలిసి మరి ఎవరో ఆ 10 మంది మరి సర్పంచ్కి తెలియదా, ఉప సర్పంచ్ తెలియదా, వార్డు నెంబర్ తెలియదా, వాళ్ళ నెంబర్లకు చూసి ఇంటిమేషన్ లేకుండా ఇది ఎంతవరకు సమన్యాయమో ఇది అర్థమైతే లేదు. ఇక గ్రామం బాగా వెనకబడిపోతుంది, దీని విషయాల మా సమస్యను పరిష్కరించాలి. కార్యదర్శి గారి మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేయబోతున్నాము. మనూ గ్రామంలో గత 4 నెలల నుండి కరోనా విజృంభిస్తున్న సమయం నుండి మనకు గ్రామ సభ నిర్వహించడం జరగలేదు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించాలని వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గ్రామస్తులకు నిన్న గ్రామ సభ నిర్వహించి పలు గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేకుండానే ఎటువంటి కోరం లేకుండానే గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఒక 10 మందితో నిర్వహిస్తే గ్రామ సభ అవుతుందా? మీ నిన్న గ్రామానికి సంబంధించిన మంచి చెడు విషయాలు కూడా గ్రామస్తులకు తెలియాలి. గ్రామం ప్రతి ఒక్క సమస్యను అభివృద్ధి కానీ మంచి కానీ చెడు కానీ గ్రామ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంతవరకు ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు, ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఎవరికి కూడా తెలియదు. గ్రామంలో ఎటువంటి ఈ మన గ్రామం పంచాయతీలో జరుగుతున్న సమస్యల పట్ల మీరు ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎవరు పాల్గొంటున్నారు, గ్రామం సంబంధించిన సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? ఈ కరోనా సమయం నుంచి కూడా చాలా వరకు కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో
ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తామో మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. వాళ్లకు కరోనా వచ్చిన రోగులు కూడా వాట్సాప్లో పెడుతూ మాకు మా పట్ల మాకు మాకు ఇంట్లో నిత్యావసర సరుకుల కొరత ఉంది అని చెప్పే గ్రామసభ గ్రామ సర్పంచ్కి ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వడం లేదు. గ్రామసభలో చెప్పుకున్నా అంటే గ్రామసభ ఎప్పుడు పెడతారో గ్రామం ప్రజలకు తెలియదు. అసలు మరి ఊరు ఎటువైపు ప్రయాణిస్తుందని ఈ అభివృద్ధి చేస్తారా మరి ఇట్లే ఉంటుందా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. గ్రామ ప్రజల తరఫున నేను ఒక ఎంపీడీసీ హోదాలో ప్రశ్నిస్తూ ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్య కాబడిన మనీషాకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం నలుగురు చేతుల్లో అత్యంత కిరాతకంగా మానభంగం కాబడిన మనీష చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి మరిమడ్ల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనీష మృతికి కారుకులైన దోషులను వెంటనే శిక్షించాలని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి శేఖర్, బూర్లా ఉదయ్ కుమార్, సగ్గుపట్ల ప్రమోద్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆయన కూడా ఎలాంటి చొరవ తీసుకోకుండా ఆమె కేసులో కూడా పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్ని గవర్నమెంట్లు అంటే స్టేట్ గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ దిగచ్చి ఈ మనిష తల్లిదండ్రులకు మనిషకు ఆమె ఆత్మకు శాంతి కలగాలని, మళ్ళా ఆమెకు న్యాయం జరగాలని మేము మా అంబేద్కర్ యూత్ మరిమర్ల తరఫున ఈరోజు మేము క్యాండిల్స్తోను మరియు నిరసన ర్యాలీ మరియు నిరసన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దిగనైనా దిగచ్చి నరేంద్ర మోడీ కానీ సీఎం ఊరు స్టేట్ సీఎం కూడా దిగివచ్చి కంపల్సరీ ఈ మనిషకు న్యాయం జరగాలని మేమందరం మా అంబేద్కర్ సంఘం మరియు మా అంబేద్కర్ యూత్ తరఫున నుంచి మేము ఘనంగా ఆమెకు నివాళులు అర్పించి కోరుకుంటున్నాము. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురుగు హనుమంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరేడ్ల మల్లారెడ్డి, కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, గూడూరి భాస్కర్, వివిధ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కార్తీక్ రెడ్డి, బెంద్రం తిరుపతి రెడ్డి, జక్కుల తిరుపతి, సురువా వెంకటి, రవీందర్ రెడ్డి, రొడ్డా రామచంద్రం, రాకేష్, ఎంపీటీసీలు శ్రీధర్రావు, క్రాంతి నాయకులు, కమలాకర్రావు, బర్కం నవీన్, శీలం రాజు, మల్లాడపేట భాస్కర్, రాజాసింగ్, సిరస్వాల్ కైలాష్, పెరుమాండ్ల ప్రవీణ్, కోంపెల్లి రాజేందర్, జింక అనిల్, లక్ష్మారెడ్డి, సంతోష్, సంతోష్ రెడ్డి, పెరుమాండ్ల ప్రవీణ్ దాదాపు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఎల్ఆర్ఎస్ విధానం భాగంగా కూడా హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు, వాటితో మున్సిపాలిటీలు నడుస్తున్నాయి, రెగ్యులరైజేషన్ అవుతున్నది, వాటికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. రాని వాటిని క్రమబద్ధీకరించడం వేరు, క్రమంగా ఉన్న వాటిని కూడా క్రమబద్ధించుకోవడం వేరు. ఏదైనా ఉంటే ఈ ఏదైతే బలహీన వర్గాల ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసే పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈ 130 జీవోను రద్దుపరచినట్లయితే ఇంకా ప్రజాకు అనుగుణంగా ముందుపోయి పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం. ప్రజా వ్యతిరేక విధానమైన ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సామాన్యుడు గత 10-20 ఏళ్ళుగా కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకొని చిన్న జాగా కొనుక్కుంటే దానికి ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని తుంగలగొట్టి ఇప్పుడు ఉంటా 50 ఏళ్ళ నుంచి దాదాపు 2 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి పిడిబండగా మారింది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ సరైన విధానము కదా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా గమనించాలి. ఎకరాల కొద్దీ భూములు ఉన్నకేమో 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చా, మరి గుంటా 2 కొంటలు భూములు ఉన్న దగ్గర 1 లక్ష రూపాయలు దోపిడీ చేయొచ్చా, ప్రజలు సరైన విధానంతో ఆలోచించి రాబోయే కాలంలో సరైన నిర్ణయం తీసుకొస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. యూపీలో మనీషా వాల్మీకిపై జరిగిన ఘటనకు నిరసనగా వేములవాడ పట్టణంలోని పలువురు యువకులు గురువారం సాయంత్రం కోరుట్ల బస్టాండ్ సమీపంలోని నంది చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీలో జరిగిన ఘటన యావత్ దేశానికి సిగ్గుచేటని అని అన్నారు. హత్యాచారం చేసినవన్నీ వెంటనే బహిరంగ ఉరితీయాలని, అలాగే మనీష కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టం తీసుకురావాలన్నారు.
పట్నంలో కొబత్తు ర్యాలీ జరిగింది. మనీష మోదీకి సంతాపంగా కొబత్తు ర్యాలీ చేయడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మనీష కుటుంబానికి తగు న్యాయం చేయాలని ఈరోజు అందరూ కోరుకుంటున్నాము. అలాగే నిందితులని బహిరంగంగా ఉరి తీయాలి. ఎందుకంటే నేడు ఆయిష ఈరోజు మనీష ఇలాంటి హత్యలు ఎన్నో మానవుగాలు ఈరోజు స్త్రీలపై ఎలాంటి రక్షణ లేకుండా ఈరోజు ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు మేము ఈ కొబ్బతి రాజు తీసి మనిషికు నివారణ అర్పిస్తున్నాము. యూపీలో జరిగిన మన మనిష అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిందితుల్ని బహిరంగంగా ఉరి తీయాలని వెమ్లవాడ యూత్ తరఫున మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వెంటనే ఉరి తీయాలని బహిరంగంగా ఉరి తీయాలని వెమ్లవాడ యూత్ తరఫున మేము నివాళులు అర్పిస్తాము. కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలు చేసినా అత్యాచారాలు ఆగడం లేదు. వీటిపై ఇంకా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వెమ్లవాడ యూత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతి మనీషాపై జరిగిన దారుణమైన హత్యను నిరసిస్తూ వినుకొండ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమము చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనకు కారుకులైన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ కేవీ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందించారు. భువనగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిగారులను టీఆర్ఎస్ కేవీ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అందుకు స్పందించిన మున్సిపల్ శాఖ మాత్యులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందుల వెంకటయ్య, పాస మహేష్, సుద్దాల కుమార్, గాదే కుమార్, కోతకొండ శ్రీను, మల్లారెడ్డి, ఎస్డి సమ్మి, జల్లి కృష్ణ, ఎండి లతీఫ్, కృష్ణ బాబురావు, మధుసూదన్, రాజుకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని అరోరా కాలేజీకు సంబంధించిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లాలోని అరోరా కాలేజీకు సంబంధించిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తన జన్మదిన సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అందించిన అంబులెన్సులను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరి రమేష్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్కు చెందిన లక్ష్మణరావు, మహబూబ్ నగర్కు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డిలు ఒక్కో అంబులెన్సులను అందించారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులను వినియోగించనున్నారు. మాజీ వైస్ ఎంపీపీ ఉలిసే శ్రీనివాస్ తండ్రి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. వీరితో పాటు బొల్లు మల్లా గంగాధర్, డిసిఎంఎస్ చైర్మన్ గండ్ర సురేందర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నీరేటి మల్లేశం, బండపల్లి గంగరాజం, ఉప సర్పంచ్ తిరుపతి విజయకుమార్ తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వారి ఇంటికి వెళ్లి 5 లక్షల విలువగల రైతు బీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదని అన్నారు. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. సార్ 5 లక్షలు ఇచ్చిందంటే 5 రూపాయలు ఎవరైనా ఇస్తారా? దేశంలో ఏ రైతు వచ్చిపోతే ఈ 5 లక్షల బీమా ఇస్తారంటే సార్లు గుర్తు పెట్టుకోవాలి. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం, బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాలలో అకాల మృతికి గురైనటువంటి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో రైతు బీమాకు సంబంధించినటువంటి ఒక్కొక్క కుటుంబానికి మరి సుమారుగా 5 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు అందజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ 5గురికి 5-5 లక్షలుగా మరి ఇచ్చి మొత్తంగా 25 లక్షల రూపాయలను నేడు బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు అందజేయడం జరిగింది. 70ల స్వతంత్రం వచ్చిన తర్వాత మరి వ్యవసాయాన్ని 70ల కాలంలో 2014 కంటే ముందు వ్యవసాయాన్ని దండగాని చెప్పినటువంటి ప్రభుత్వాలు కరెంటు లేక నీళ్లు లేక మరి అనేక ఇబ్బందులు పడి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలను 2014 కంటే ముందు మనం చూసినాం. కానీ నిజంగా రైతు బిడ్డ కనుక, రైతుల కష్టాలు చేసినటువంటి బిడ్డ కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు పెట్టుబడి సాయం కింద మరి రైతు బంధు పథకం ద్వారా 10,000 రూపాయలను, అంతేకాకుండా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా ఇచ్చి ఆ కుటుంబాన్ని వీధిన పాలు కాకుండా ఆ కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మా నియోజకవర్గంలో ఈ అనేక ఇలాంటి సంఘటనల ద్వారా మరి కోట్లాది రూపాయలు మరి రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. మరి మా నియోజకవర్గ పక్షాన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా దేశవ్యాప్తంగా
మరి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఒక కరెంటే కాదు రైతు బందే కాదు మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పాలు కావొద్దనేటువంటి ఒక సంస్కరణ గొప్ప సంస్కరణ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ యొక్క ప్రతి కుటుంబానికి 5 లక్షలు అందజేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రుద్రంగి మండల కేంద్రంలో ఆగస్టు నెలలో ఆర్థిక ఇబ్బందులలో బూరుగుపల్లి రాజేశం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే తండ్రి మరణంతో అనాథలుగా మారిన ముగ్గురు ఆడపిల్లలకు దాతల సహాయంతో 2,70,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎస్ఐ బొజ్జ మహేష్ చేతుల మీదుగా వారికి అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాకు సహాయం అందించిన మీడియా మిత్రులకు మరియు సాయం చేసిన దాతలకు సోషల్ మీడియా మిత్రులకు మరియు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలిపారు వీరి సహాయార్థం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్థానిక ఎస్ఐ బొజ్జ మహేష్ అభినందించారు రుద్రంగి పోలీసులు అన్ని వేళల సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు సేకరించడం జరిగింది ఈ 2,70,000 రూపాయలని ఆ ముగ్గురు ఆడపిల్లల పేరున పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి వివిధ స్కీమ్లలో ఆ ముగ్గురు ఆడపిల్లలకు కూడా ఈరోజు అట్టి ఆ బాండ్ పేపర్లని ఈరోజు అందజేయడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఏ రవికుమార్ మరియు వారి సిబ్బంది సాయినగర్లో లక్ష్మి అనే మహిళ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆ గృహంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుండి 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని తగు చర్యల కోసం టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ దాడులలో ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్ తిరిగి రేపు ప్రసారమయ్యే ఎలర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే